Dear students, good morning to one another. So, ee roju discuss cheyavalsinatuvanti topic enante DNA replication lo DNA polymerization gurinchi. Ee topic edaitundo, ee topic final BSc biochemistry and biotechnology students kuda use avutadi. So, kabatti idi biotechnology paper 5A and biochemistry paper 5B lo ఉన్నటువంటి టాపిక్ డిఎన్ఏ పాలిమరైజేషను. సో ఈ టాపిక్కి సంబంధించిన యానిమేషన్స్ ఏవైతున్నాయో ఈ యానిమేషన్స్ అనేటువంటివి సో మనకు ఒక సాఫ్ట్వేర్ అవైలబుల్గా ఉన్నది. మనం ఒక వైట్ అని చెప్పే ఒక టెక్స్ట్ బుక్, బయోకెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి దాంట్లో ఈ సాఫ్ట్వేర్ ఇవ్వడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ని మనం ఉపయోగించుకుని ఈ యానిమేషన్స్ మనం చూడటం జరుగుతుంది. సో కాబట్టి క్లియర్గా ఈ యానిమేషన్స్ అనేటువంటి మీరు చూస్తూ నేను చెప్పేటువంటి లెసన్ వినండి. సో ఈ టాపిక్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అన్నట్లయితే, వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ అని చూసినట్లయితే, డిఎన్ఏ రిప్లికేషన్స్ ఎట్లా జరుగుతుంది, సో డిఎన్ఏ పాలిమరేజ్ ఏమేమి యాక్టివిటీస్ ఉంది, డిఎన్ఏ రిప్లికేషన్లో ఎంజిమాలజీ రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, సో అనేటువంటి మనం దీన్ని తెలుసుకుంటాం. So understand the chemistry of the DNA synthesis, understand the mechanism of catalysis by DNA polymerase, and understand the proofreading function of the DNA polymerase. So DNA synthesis ee vidhanga jarugutundi, so chemical reactions ee vidhanga jarugutundi anadi okati mechanism, and then proofreading edaina mismatch base pair evaina jariginatlayite aa base pair ee vidhanga remove avutundi, so akkada correct base pair ee vidhanga add avutundi anetuvanti ఈ మూడు విషయాలు ఈ టాపిక్ యొక్క ఆబ్జెక్టివ్స్గా ఇది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఒక చిన్న ఎర్రర్ ఉన్నది. సో ఓకే, వెళ్దాము క్లాస్లోకి. మనం అక్కడ ఏమవుతుందంటే చిన్న ఎర్రర్ అక్కడ బ్లింక్ అవుతున్నది యానిమేషన్. వెయిట్ సెకండ్. సో అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నది ఎంజైము. సో రిమైనింగ్ డిఎన్ఏ స్ట్రాండ్ అనమాట, అది డబుల్ స్ట్రాండ్ డిఎన్ఏ స్ట్రాండ్. మీకు ఆల్రెడీ దాని గురించి తెలుసు, డబుల్ స్ట్రాండ్ డిఎన్ఏ స్ట్రాండ్. రెడ్ కలర్లో కనపడుతున్నదేమో న్యూ సైడ్ స్ట్రాండ్, గ్రీన్ కలర్లో ప్రైమర్ అనమాట, ఆర్ఎన్ఏ ప్రైమర్. ఓకే, సో ఇది ఆబ్జెక్టివ్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ లెసన్ సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఇవి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. స్లైడ్ మూవ్ అయిన తర్వాత నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం మనం. సో డిఎన్ఏ అనేటువంటి సాధారణంగా మనకు రిప్లికేట్ అవుతున్నప్పుడు, రిప్లికేట్ అవ్వాలంటే ఒక సెల్ ఒక టూ సెల్స్ కింద కన్వర్ట్ అవుతుంది అన్నట్లయితే, ఆ టూ సెల్స్ కింద కన్వర్ట్ అవుతున్నప్పుడు దాంట్లో జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా డూప్లికేట్ అవ్వాలన్నమాట. సో డూప్లికేట్ అవ్వడినప్పుడు దాంట్లోకి డాక్టర్ సెల్స్లోకి షేర్ అవుతూ ఉంటుంది. సో అలా డాక్టర్ సెల్లకు షేర్ అవ్వాలంటే డిఎన్ఏ డూప్లికేట్ అవ్వాలి. డిఎన్ఏ డూప్లికేట్ అయ్యేటువంటి ప్రాసెస్నే మనం డిఎన్ఏ రిప్లికేషన్ అన్నాం. సో డిఎన్ఏ రిప్లికేషన్కి కావాల్సినటువంటి ఆ సెన్సెస్ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నట్లయితే, డియాక్సీ న్యూక్లియోటైడ్ ట్రైఫాస్ఫేట్స్, వాటిని మనం డిఎన్టీపీస్ అని అంటాము. అలాగే రెండవది ఏంటంటే ప్రైమర్. సో ఆ ప్రైమర్ ఏంటంటే మనకి ఆర్ఎన్ఏ ప్రైమర్ ఒక టెంప్లెట్గా కావాలి మనకి. ఇక్కడ ప్రైమర్ని టెంప్లెట్ జంక్షన్ అన్నాను చూడండి, అక్కడ మీకు ప్రైమర్ కనపడుతుంది. సో ఫైవ్ ప్రేమ్లో ఫాస్ఫేట్ ఉంది, త్రీ ప్రేమ్లోనేమో ఓహెచ్ గ్రూప్ ఉంది, యూజీ యూసీ. సో దట్ ఈస్ ద ప్రైమర్ అనమాట. సో పైన డిఎన్టీపీస్ ఉన్నాయి, డియాక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ అనమాట అవి. సో డియాక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ మళ్ళీ ఫోర్ టైప్స్ ఉంటాయి, డిఏటీపీ, జీటీపీ, సిటీపీ అండ్ టీటీపీ. సో అవి మొత్తం ఫోర్ డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ మనకు అవసరం అవుతుంటే, అలాగే ప్రైమర్ కూడా అవసరం అవుతుంటుంది అనమాట. ఓకే, సో అది డిఎన్ఏ టెంప్లెట్ స్టాండు. సో అవి నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళినట్లయితే, సో డిఎన్టీపీస్ చూడండి, డిఎన్టీపీస్లో సిటీపీ, జీటీపీ, ఏటీపీ, టీటీపీ
ఇవి నాలుగు మనకి అవసరం అవుతుంటాయి. అలాగే ఇక్కడ పాస్పిడ్ గ్రూప్స్ ఫైవ్ ప్రేమ్లో ఫస్ట్ ఫ్రేమ్ ఫస్ట్ కార్బన్ దగ్గర ఏమో బేస్ ఉంటుంది. రైబో షుగర్లో మనకి ఫస్ట్ కార్బన్ దగ్గర బేస్ ఉంటుంది, సెకండ్ కార్బన్ దగ్గర ఓహెచ్ గ్రూప్ మిస్ అయ్యింది చూసారే. అంటే ఇది డియాక్సీ రైబో షుగర్ కాబట్టి అక్కడ ఓహెచ్ గ్రూప్ ఉండదు, ఓన్లీ హైడ్రోజన్ మాత్రమే ఉంటుంది. థర్డ్ కార్బన్ దగ్గర ఓహెచ్ గ్రూప్ ఉంటుంది. జస్ట్ మినిట్ ఓకే. సో ఇప్పుడు సెకండ్ కార్బన్ దగ్గర ఈ ఓహెచ్ గ్రూప్ ఉండదు, హైడ్రోజన్ మాత్రమే ఉంటుంది. అలాగే థర్డ్ కార్బన్ దగ్గర ఓహెచ్ గ్రూప్ ఉంటుంది. ఈ థర్డ్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఓహెచ్ గ్రూపే ఫిఫ్త్ కార్బన్తో ఉన్నటువంటి పాస్ఫేట్ గ్రూప్తో లింక్ అవుతుంటుంది అనమాట, బాండింగ్ ఫామ్ అవుతుంది, ఫాస్ఫోడైస్టర్ బాండ్ ఫామ్. సో అలాగే ఫిఫ్త్ కార్బన్ దగ్గర త్రీ ఫాస్ఫేట్ గ్రూప్స్ ఉన్నాయి, ఆల్ఫా బీటా అండ్ గామా ఫాస్ఫేట్ గ్రూపు. సో ఈ ఫిఫ్త్ కార్బన్ దగ్గర ఉన్న ఆల్ఫా ఫాస్ఫేట్ గ్రూప్ ఏదైతే ఉందో అదే ఓహెచ్ గ్రూప్తో బాండింగ్ ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైమరీ ఏదైతే ఉందో ప్రైమరీకి ఓహెచ్ గ్రూప్ ఉన్నది అక్కడ. సో ఎనలింగ్ ప్రైమరీ అనమాట, అది గ్రోయింగ్ చైన్. త్రీ ప్రేమ్ దగ్గర హైడ్రాక్స్ గ్రూప్ ఉంది కదా, ఈ హైడ్రాక్స్ గ్రూప్ దగ్గరే మనకి ఫాస్ఫోడైస్టర్ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది డబుల్ స్టాండ్ డిఎన్ఏ కనపడుతుంది చివర, ఇటువంటి సింగిల్ స్టాండ్ డిఎన్ఏ టెంప్లేట్ స్టాండ్ ఉండదని. సో ఇప్పుడు దీంట్లో కొద్ది యానిమేషన్లోకి వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ థైమిన్కి ఎడినిన్ వచ్చి యాడ్ అవుతుంది. సో ఎడినిన్కి థైమిన్కి డబుల్ బాండ్స్ ఫామ్ అయినాయి. అలాగే ఎడినిన్ దగ్గర ఏదైతే న్యూక్లియోటైడ్ దగ్గర ఫాస్ఫేట్ గ్రూప్ ఉందో ఆ ఫాస్ఫేట్ గ్రూప్లో ఉన్నటువంటి ఫాస్ఫేట్ రెండు ఫాస్ఫేట్స్ రిమూవ్ అయిపోయి ఆల్ఫా ఫాస్ఫేట్ త్రీ ప్రేమ్ ఓహెచ్ తోటి బాండింగ్ ఫామ్ చేసుకుంది, ఫాస్ఫోడైస్టర్ బాండ్. సో అక్కడ పైరో ఫాస్ఫేట్ రిమూవ్ అయిపోయినాయి అనమాట. సో ఆ రిమూవ్ అయిపోయిన పైరో ఫాస్ఫేట్స్ మళ్ళీ బాండ్ క్లీవ్ అయ్యి వాటి నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయినటువంటి ఎనర్జీ ఏదైతే ఉన్నదో ఈ కెమికల్ రియాక్షన్ క్యారీ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఆ ఫాస్ఫేట్ పైరో ఫాస్ఫేట్ దగ్గర ఉన్న బాండ్ క్లీవ్ అని చూస్తారా, క్లీవ్ అవటం వల్ల వచ్చినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, సో దట్ ఎనర్జీ యూజ్ ఫర్ ద పాలిమరైజేషన్ ఆఫ్ ద చైన్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏదైనా మిస్ మ్యాచ్ అవుతుంది అన్నట్లయితే అది బేస్ పేర్ ఏదైనా వచ్చి అటాచ్ అవుతున్నప్పుడు ఇక్కడ చూడండి, గ్వానిన్కి సైడ్రోజన్ అటాచ్ అయింది, ఓకే కంఫర్టబుల్గా ఉన్నది, త్రిబుల్ హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అయినాయి. అలాగే ఇప్పుడు ఎడినిన్ ఉన్నది నెక్స్ట్, ఆ ఎడినిన్కి థైమిన్ మాత్రమే యాడ్ అవ్వాలి. థైమిన్ కాకుండా వేరే ఏమైనా నైట్రోజన్ బేస్ వచ్చినట్లయితే అది ఇక్కడ అటాచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో అలా కొత్తగా యాడ్ అవుతున్నటువంటి నైట్రోజన్ న్యూక్లియోటైడ్ ఏదైతే ఉందో ఆ న్యూక్లియోటైడ్ దగ్గర ఓహెచ్ గ్రూపు మనకి త్రీ ప్రేమ్ ఎప్పుడు కూడా మనకి అది న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తుందన్నమాట. సో ఆ న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేసినప్పుడు కమింగ్ నైట్రోజన్ బేస్ ఏదైతే ఉందో నైట్రోజన్ బేస్ దగ్గర ఉన్నటువంటి రైబో షుగరు ఫిఫ్త్ కార్బన్ దగ్గర ఉన్న ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చి దీంతో బాండింగ్ని ఫామ్ చేస్తుంది. సో ఇది ప్రాసెస్ జరిగేటువంటి విధానం అనమాట. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే సో ఇక్కడ చూడండి, ఎడినిన్కి సైటోసిన్ వస్తుంది కానీ బాండింగ్ ఫామ్ అవ్వలేదు, ఎడినిన్కి థైమిన్ మాత్రమే అక్కడ సూట్ అవుతుంది, అదే కరెక్ట్ బేస్ పేరింగ్ అనమాట. సో ఎడినిన్కి థైమిన్ బేస్ పేరు, అలాగే గ్వానిన్కి సైటోసిన్ బేస్ పేరు. ఓకేనండి, అబ్జర్వ్ చేయండి యానిమేషన్. ఓకే, నెక్స్ట్ సో ఇది డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్. సో దీంట్లో మనకి మొత్తం డిఎన్ఏ సింథసిస్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. సో ద మెయిన్ ఎంజైమ్ ఆఫ్ డిఎన్ఏ సింథసిస్ దట్ ఈస్ నథింగ్ బట్ డిఎన్ఏ పాలిమరేజ్. సో ఇట్ హ్యాస్ త్రీ డొమైన్స్ అండి, ఒకటి ఫింగర్ డొమైన్, రెండు థమ్ డొమైన్, మూడవది పామ్ డొమైన్. సో త్రీ డొమైన్స్ ఉన్నాయి ఇక్కడ, అబ్జర్వ్ చేయండి. సో మనకి ఒక రైట్ సైడ్ ఒక ఫింగర్ ఒక పామ్ తీసుకున్నాం, అరిచేయి తీసుకున్నట్లయితే మన అరిచేతిలో ఉన్నటువంటి ఒక రైట్ హ్యాండ్ తీసుకున్నట్లయితే రైట్ హ్యాండ్ అరిచేయి పామ్ మీద ఉందో అది ఒక యాక్టివ్ సైట్ అనమాట, అలాగే ఫింగర్స్ అలాగే థంబ్. సో దాని యొక్క స్ట్రక్చర్ ఆ విధంగా అరేంజ్మెంట్ అయి ఉంటుంది అనమాట. సో దీంట్లో త్రీ డొమైన్స్ త్రీ ఫంక్షన్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తుంటాయి. సో ఏ డొమైను ఏ ఫంక్షన్స్ చేస్తుంది అనేటువంటిది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం యానిమేషన్లో. ఓకే, సో పామ్ డొమైన్లో యాక్టివ్ సైట్ ఉంది గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ సైట్ ప్రజెంట్ ఏంటంటే పామ్ డొమైన్.
ఓకే. ఇప్పుడు పామ్ డొమైన్ మనం క్లియర్గా మన యానిమేషన్లోకి వెళ్ళాము. సో దీనిలో సో యాక్టివ్ సైట్ ఇన్ ద పామ్ డొమైన్ కెన్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద ఆర్ఎన్టీపీస్ అండ్ డిఎన్టీపీస్. సో యాడ్ అవుతున్నటువంటి న్యూక్లియోటైడ్స్ రైబో న్యూక్లియోటైడ్సా డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్సా అనేటువంటిది డిఫరెన్సియేషన్ చేసేటువంటి డొమైన్ ఏంటంటే పామ్ డొమైన్. ఈ పామ్ డొమైన్ యాక్టివ్ సైటే అది రికగ్నైజ్ చేసి డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ని మాత్రమే అటాచ్ చేసేలాగా చేస్తుందన్నమాట. సో వన్స్ అటాచ్ అయిన తర్వాత మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, త్రీ ఫాస్ఫేట్ గ్రూప్స్ ఉన్నాయి, ఆల్ఫా బీటా గామా, అండ్ దెన్ నైట్రోజన్కి బేసిస్కి మధ్యలో హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అయినాయి. ఇప్పుడు ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఫామ్ అవ్వాలి. ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఫామ్ అవ్వడానికి ఇక్కడ రెండు మెటల్ అయాన్స్ కూడా అవసరం అవుతుంటాయి. ఆ మెటల్ అయాన్స్ ఏంటనేటువంటి మెగ్నీషియం ప్లస్ టూ అనమాట. సో రెండు మెటల్ అయాన్స్ కావాలి, పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి రెండు క్యాటయాన్స్ కావాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అడినైన్ ప్లేస్లో గ్వానిన్ వచ్చింది. గ్వానిన్ కరెక్ట్ బేస్ పేరు కాదు కాబట్టి యాక్టివ్ సైడ్ దాటుకుని వెళ్ళిపోయింది, యాక్టివ్ సైడ్ కంఫర్టబుల్గా లేదు, అది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఎడినిన్ ప్లేస్లో థైమిన్ వచ్చింది చూడండి. ఇప్పుడు సో ఎడినిన్కి ఆపోజిట్గా థైమిన్ కరెక్ట్ బేస్ పేరు థైమిన్ వచ్చింది. సో డబుల్ హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అయినాయి. ఇప్పుడు ఈ ఫాస్ఫేట్స్ రిమూవ్ అవ్వాలంటే సో ఇక్కడ మెగ్నీషియం అయాన్స్ వచ్చినాయి, ఎంజీ ప్లస్ టూ, రెండు మెటల్ అయాన్స్ ఉంటాయి. సో ఈ రెండు మెటల్ అయాన్స్లోని ఒక మెటల్ అయాన్ ఏం చేస్తుందంటే, సో అక్కడ ఉన్నటువంటి ప్రీవియస్గా ఉన్నటువంటి డిఆక్సీ రైబో షుగర్లో త్రీ ప్రేమ్ దగ్గర ఉన్నటువంటి ఓహెచ్ గ్రూప్ ఏదైతే ఉందో, త్రీ ప్రేమ్ దగ్గర ఉన్న ఓహెచ్ గ్రూప్ దగ్గర ఉన్న ఓహెచ్ గ్రూప్ నుంచి హైడ్రోజన్ రిమూవ్ చేస్తుంది. ఈ లోపల ఫింగర్ డొమైన్ చూడండి ఏం చేస్తుందో, మీకు ఫింగర్ డొమైన్ ఏం చేస్తుందంటే అడ్జస్ట్మెంట్ చేసింది. సో ఒక ఫిక్స్డ్గా ఫిక్స్ అవ్వడానికి అనమాట, ఒక దాని యాక్టివ్ సైట్లో ఫిక్స్ అవ్వడానికి ఫింగర్ డొమైన్ మూవ్ అవ్వడం వల్ల ఒక కన్ఫర్మేషన్ చేంజెస్ వచ్చి వచ్చినటువంటి న్యూక్లియోటైడ్ అక్కడ ఫిక్స్ అయింది. ఇప్పుడు మెగ్నీషియం అయిన చూడండి, త్రీ ప్రేమ్ దగ్గర ఉన్నటువంటి ఓహెచ్ గ్రూప్ నుంచి హైడ్రోజన్ రిమూవ్ చేస్తుంది, దాన్ని డీ ప్రోటినేషన్ అని అంటాం అనమాట. సో అలాగ డీ ప్రోటినేషన్ చేయడం వల్ల అక్కడ త్రీ ప్రేమ్ దగ్గర ఆక్సిజన్కి ఒక ఛార్జ్ వచ్చింది, నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, ఆక్సి అనియాన్ ఫామ్ అయింది అనమాట. ఇది ఒక న్యూక్లియోఫైల్గా పనిచేస్తుంది ఇక్కడ రియాక్షన్లో. సో ఇప్పుడు నెక్స్ట్ రెండో మెటల్ అయాను బీటా అండ్ డెల్టా ఫాస్ఫేట్స్ దగ్గర ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జెస్తో ఇంటరాక్ట్ అయ్యి వాటి మధ్యలో బాండ్ని వీక్ చేస్తుందంట. సో సెకండ్ సైడు ఫింగర్ డొమైన్లో ఉన్నటువంటి లైసిన్ ఆర్జినిన్ ఇవి రెండు కూడా అదే పనిచేస్తాయి, అవి కూడా నెగిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేయడం వల్ల కూడా ఆ బాండ్ని వీక్ చేసి ఆల్ఫాకి బీటాకి మధ్య ఉన్నటువంటి ఫాస్ఫేట్ బాండ్ని వీక్ చేసి ఆల్ఫా ఫాస్ఫేట్ని తీసుకువెళ్ళి ప్రీవియస్గా ఉన్నటువంటి డిఆక్సీ రైబో షుగర్లో థర్డ్ ప్రేమ్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియోఫైల్ ఆక్సీ యానియాన్కి బాండ్ ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ ఈ పైరోఫాస్ఫేట్స్ రెండు రిమూవ్ అయిపోతాయి. అట్ ద సేమ్ అక్కడ థైరోసిన్ చూడండి, ఫింగర్ డొమైన్లో ఉన్నటువంటి థైరోసిన్ అమోనియా యాసిడ్ అక్కడ నైట్రోజన్ బేస్ని హోల్డ్ చేయడానికి, నైట్రోజన్ బేస్ బయటకు వెళ్ళిపోకుండా హోల్డ్ చేసి ఉంచడానికి కోసం అక్కడ థైరోసిన్ అమోనియా యాసిడ్ ఫింగర్ డొమైన్లో ఉన్నటువంటి థైరోసిన్ అమోనియా యాసిడ్ హోల్డ్ చేసి ఉంచింది అనమాట. ఇప్పుడు ఈ పైరోఫాస్ఫేట్స్ ఏవైతున్నాయో ఈ పైరోఫాస్ఫేట్స్ రెండు బ్రేక్ అవుతాయి. ఈ పైరోఫాస్ఫేట్స్ రెండు బ్రేక్ అవ్వడం వల్ల వచ్చినటువంటి ఎనర్జీ ఏదైతుందో ఆ ఎనర్జీ మొత్తం ఈ కెమికల్ రియాక్షన్ అంతా కూడా జరగడానికి యూజ్ అవుతుందన్నమాట. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యానిమేషన్లో మనకి మెటల్ అయాన్స్ ఒక మెటల్ అయాన్ ఏమో త్రీ ప్రేమ్ దగ్గర ఓహెచ్ గ్రూప్లో ఉన్నటువంటి హైడ్రోజన్ రిమూవ్ చేసి డీ ప్రోటినేషన్ చేసి న్యూక్లియోఫైల్ని క్రియేట్ చేసింది, ఆక్సీ యానియాన్ క్రియేట్ చేసింది. రెండో మెటల్ అయాన్ ఏమో బీటాకి గామాకి ఫాస్ఫేట్స్ మధ్యలో ఉన్నటువంటి ఫాస్ఫేట్ దగ్గర ఉన్నటువంటి ఆక్సీ యానియాన్ని అట్రాక్ట్ చేసి ఆల్ఫాకి బీటా కొంచెం మధ్యలో బాండ్ని బ్రేక్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ మన ఫింగర్ డొమైన్ అసోసియేట్ విత్ టెంప్లెట్ రీజియన్. సో ఫింగర్ డొమైన్ టెంప్లెట్ రీజియన్తో అసోసియేట్ అయ్యి 90 డిగ్రీస్ టర్న్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే 90 డిగ్రీస్ టర్న్ చేస్తుందో యాక్టివ్ సైట్ కన్ఫ్యూజ్ లేకుండా మనకు అది హెల్ప్ అవుతుంది అనమాట. అది ఫింగర్ డొమైన్ చేసేటువంటి పని, ఇది ఒక పని అనమాట. సో ఫింగర్ డొమైన్ త్రీ ఫంక్షన్స్ చేస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ యానిమేషన్.
ఇక్కడ చిన్న ఎర్రర్ వచ్చింది ఒకసారి చూద్దాం. ఓకే, థంబ్ డొమైన్ చేసేటువంటి పని టు హోల్డ్ ద ప్రైమర్ టెంప్లెట్ జంక్షన్ ద యాక్టివ్ సైట్ అండ్ రెడ్యూస్ ద రేట్ ఆఫ్ డిసోసియేషన్ అన్నమాట. చూడండి థంబ్ డొమైన్, చూడండి ఫింగర్ అలాగ హోల్డ్ చేసి పట్టుకుంటుంది అనమాట దేన్ని, డిఎన్ఏని. సో అలా హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుంది, డిఎన్ఏ డిసోసియేట్ అవ్వకుండా అక్కడే ఉంటుంది, అందువల్ల రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రాసెసివిటీ, డిఎన్ఏ రిప్లికేషన్ యొక్క ప్రాసెసివిటీ ఏదైతే ఉందో అది ఏంటంటే స్పీడప్గా ఉంటుంది అనమాట. ఓకే, ఆ విధంగా ఈ యానిమేషన్. నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే సో ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ. సో ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ, పామ్ డొమైన్ హైడ్రోజన్ బాండ్స్ టు ద పామ్ డొమైన్ హైడ్రోజన్ బాండ్స్ టు బి బేస్ పేర్స్ ఇన్ ద మైనర్ గ్రోవ్. సో మైనర్ గ్రోవ్ ఉంటుంది, అలాగే మేజర్ గ్రోవ్ ఉంటుంది. ఈ మైనర్ గ్రోవ్ ఇదే పైన ఉన్నటువంటిది మేజర్ గ్రోవ్ అనమాట. సో హైడ్రోజన్ బాండ్స్ ఓన్లీ ఫామ్ ఇఫ్ న్యూక్లియోటైడ్ ఆర్ కరెక్ట్లీ బేస్ పేర్డ్. సో ఇన్ కేసు కరెక్ట్ బేస్ పేర్ అయితేనే హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది, ఇన్ కేసు ఇన్కరెక్ట్ బేస్ పేర్స్ ఉన్నాయి కానీ హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవ్వండి. ఓకే, అది గుర్తుపెట్టుకుంది. ఇన్ కేసు హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవ్వకపోతే అది మిస్ మ్యాచ్ అనమాట. సో అది ఖచ్చితంగా రిమూవ్ అయి తీరాలి. అసలు ఆ రిమూవ్ చేసేటువంటి మెకానిజం ఏదైతే ఉందో ఆ మెకానిజం అంతా కూడా మనకి పామ్ డొమైన్లోనే జరుగుతుంది. సో దాన్ని ఇక్కడ చూద్దాం. ఎండోన్యూక్లియస్ యాక్టివిటీ అని అంటాము. సో ఇక్కడ మిస్ మ్యాచ్ జరిగినప్పుడు ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీ అంటాము. ఆ ఎక్సోన్యూక్లియస్ సైట్ కనపడుతుంది చూడండి అక్కడ గ్రీన్ కలర్లో. సో అక్కడ ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీ సైట్ అనమాట. సో రిప్లికేషన్ జరుగుతున్నప్పుడు స్లైడ్ ఒకటి మనకి అయిపోయింది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్సోన్యూక్లియస్ సైట్ ఉన్నది. మిస్ మ్యాచ్ బేస్ పేర్ వచ్చింది ఇక్కడ. మిస్ మ్యాచ్ బేస్ పేరు ఎల్లో కలర్లో కనబడుతుండండి, ఆ మిస్ మ్యాచ్ బేస్ పేర్ అనమాట. సో అది ఖచ్చితంగా క్లీవ్ అవ్వాలి. క్లీవ్ అయిన తర్వాత కరెక్ట్ బేస్ పేర్ అటాచ్ అవ్వాలి. సో అది ఇక్కడికి వచ్చింది, ఎక్సోన్యూక్లియస్ సైట్కి వచ్చింది అనమాట. సో ఎప్పుడైతే మిస్ మ్యాచ్ బేస్ పేర్ వచ్చిందో డిఎన్ఏ రిప్లికేషన్ స్లో అయిపోతుంది, ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీ స్పీడప్ అవుతుంది అనమాట. సో ఈ డిఎన్ఏ ఇక్కడ మూవ్ అయిన తర్వాత ఆ ఎల్లో కలర్ ఉన్నటువంటి మిస్ మ్యాచ్ బేస్ పేర్ ఏదైతుందో అది రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత మన కరెక్ట్ బేస్ పేర్ అనేటువంటిది మళ్ళీ అక్కడ యాక్టివ్ సైట్ ఏదైతుందో ఆ యాక్టివ్ సైట్లోకి వెళ్ళిన తర్వాత కరెక్ట్ బేస్ పేర్ అనేటువంటిది అక్కడ యాడ్ అవుతుంది అనమాట. అంటే ఎప్పుడైతే మిస్ మ్యాచ్ బేస్ పేర్ అటాచ్ అయిందో అప్పుడు రిప్లికేషన్ అనేటువంటిది స్లో అవుతుంది. ఓకే, స్లో అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. సో ప్రూఫ్ రీడింగ్ అటువంటి ఉండదు. ఓకే, ఇక్కడ యానిమేషన్ మూవ్ అవుతున్నది చూడండి. యానిమేషన్ మూవ్ అవుతున్నప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఎల్లో కలర్ అనేటువంటిది ఇక్కడ మిస్ మ్యాచ్ వచ్చింది సరే, మిస్ మ్యాచ్ వచ్చిన తర్వాత ఇక్కడ యాక్టివ్ సైట్లోకి వచ్చింది, ఎక్సోన్యూక్లియస్ యాక్టివ్ సైట్లోకి వచ్చింది, అక్కడ మిస్ మ్యాచ్ అనేటువంటిది రిమూవ్ అయిపోతుంది. సో ఎల్లో కలర్ రిమూవ్ అయిపోయింది, మళ్ళీ ఒరిజినల్ పొజిషన్లోకి డిఎన్ఏ రిప్లికేషన్ జరగడం కోసం డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ వెళ్ళిందనమాట. ఇప్పుడు డిఎన్ఏ రిప్లికేషన్ అనేటువంటిది ఇక్కడ కంటిన్యూ జరుగుతుంది అనమాట. సో ఇది ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ. సో త్రీ ఆబ్జెక్టివ్స్ మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వీటి మీద కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేద్దాం. ఒక 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో క్లియర్గా అబ్జర్వ్ చేసి మనం ఆన్సర్స్ పెడదాం. కొన్ని మిస్టేక్స్ పెడితే ఏ విధంగా జరుగుతుంది, కరెక్ట్ ఆన్సర్స్ పెడితే ఏ విధంగా సొల్యూషన్స్ వస్తాయి అనేటువంటిది కూడా మనం ట్రై చేద్దాము. సో ఇక్కడ త్రీ డొమైన్స్ ఉన్నాయి, త్రీ డొమైన్స్ గురించి క్వశ్చన్ అడుగుతారు చూడండి. విచ్ డొమైన్ ఆఫ్ ద డిఎన్ఏ పాలిమరేజ్ కంటెయిన్స్ మోస్ట్ ఆఫ్ యాక్టివ్ సైట్ ఫర్ డిఎన్ఏ సింథసిస్. డిఎన్ఏ సింథసిస్కి సంబంధించి యాక్టివ్ సైట్ ఏంటి అని అడుగుతారు. ఫింగర్ డొమైనా, థమ్ డొమైనా, పామ్ డొమైనా అనేటువంటిది ఏ ఉంటుంది అనేటువంటిది. సో మనం ఏదో ఒక డొమైన్ మనం క్లిక్ చేయవలసిన అవసరం ఉంటుంది.
ఏ డొమైన్లో యాక్టివ్ సైట్ ఉంటుంది అని అన్న. సో మనం చెప్పుకున్న దాని ప్రకారం ఫింగర్ డొమైనా, థమ్ డొమైనా, పామ్ డొమైనా, ఓకేనా? సో మీరు ఆన్సర్ చెప్పాలన్నట్లయితే సో ఫింగర్ డొమైన్ క్లిక్ చేయొచ్చు, ఆన్సర్ కరెక్ట్ అయితే థమ్ డొమైన్ అయితే థమ్ డొమైన్ క్లిక్ చేయొచ్చు, పామ్ డొమైన్ అయితే పామ్ డొమైన్ క్లిక్ చేయొచ్చు. సో నేను పామ్ డొమైన్ అనుకున్నాను, చెక్ ఆన్సర్ చేశాను, కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే సో కంటిన్యూ చేద్దాం. సొల్యూషన్ కూడా చూడొచ్చు. సో పామ్ డొమైన్ హౌసెస్ ద పాలిమరేజ్ యాక్టివ్ సైట్ అనమాట. ఓకే కంటిన్యూ. సెకండ్ క్వశ్చన్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయండి. చూడండి, పామ్ డొమైన్లో జరిగేటువంటి మెకానిజం గురించి సెకండ్ క్వశ్చన్ అడుగుతారు. సో విచ్ పార్ట్ ఆఫ్ ఎన్ ఆర్ఎన్టీపీ ఈజ్ యూజ్డ్ టు బై ద డిఎన్ఏ పాలిమరేజ్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ ద ఆర్ఎన్టీపీస్ అండ్ డిఎన్టీపీస్. సో పాలిమరేజ్ యాక్టివిటీకి సంబంధించి ఆర్ఎన్టీపీ రైబో న్యూక్లియోటైడ్స్, డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ మధ్య డిఫరెన్సియేషన్ అనేటువంటిది ఏ డొమైన్ ఏ పార్ట్ డిస్టింగ్విష్ చేస్తుంది, దాంట్లో ఫాస్ఫేట్ గ్రూపా లేదంటే నైట్రోజన్ బేసా లేదంటే నైట్రోజన్ బేస్ డిఫరెన్స్ చేస్తుందా లేదా హైడ్రాక్సిల్ గ్రూప్సా. సో ఆర్ఎన్టీపీస్కి రెండు హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉంటాయి, అలాగే డిఎన్టీపీస్కి ఓన్లీ వన్ హైడ్రాక్సిల్ గ్రూప్ ఉండదు. అంటే సెకండ్ కార్బన్ దగ్గర హైడ్రాక్సిల్ గ్రూప్ ఉండదు, ఇది డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్కి. రైబో న్యూక్లియోటైడ్స్కి అయితే సెకండ్ కార్బన్ దగ్గర కూడా హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుంది. కాబట్టి మనకు వచ్చినటువంటిది రైబో న్యూక్లియోటైడ్ ఇది. సో డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్కి రైబో న్యూక్లియోటైడ్కి డిఫరెన్సియేషన్ ఏంటంటే హైడ్రాక్సిల్ గ్రూప్ అనమాట. సో నేను హైడ్రాక్సిల్ గ్రూప్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేసి ఆన్సర్ మనం చెక్ చేసినట్లయితే కరెక్ట్ ఆన్సరా ఇన్కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో నేను చెక్ చేసిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో డిఫరెన్సియేషన్ అనేటువంటిది అక్కడ సెకండ్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రాక్సిల్ గ్రూప్ అనమాట. సెకండ్ కార్బన్ హైడ్రాక్సిల్ గ్రూప్ అన్నట్లయితే అది డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్ కాదనమాట. ఓకే సో కరెక్ట్ రైబో న్యూక్లియోటైడ్ వచ్చింది, ఇది బాండింగ్ అటాచ్ అయినట్టు జరిగింది. థర్డ్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఫాస్ఫోరైల్ గ్రూప్ ఆఫ్ ద ఇన్కమింగ్ డిఎన్టీపీస్ ఈజ్ అటాచ్డ్ బై ద 3' హైడ్రాక్సిల్ ఆఫ్ ద ప్రైమర్ స్ట్రాండ్. సో ఇక్కడ ఈ డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్ దగ్గర 3 ఫాస్ఫేట్ గ్రూప్స్ ఉన్నాయి, ఆల్ఫా, బీటా, గామా. దీంట్లో ఏ ఫాస్ఫేట్ గ్రూప్ అనేటువంటిది ముందున్నటువంటి న్యూక్లియోటైడ్స్లో హైడ్రాక్సిల్ గ్రూప్తో బాండింగ్ ఫామ్ చేసుకుంటుంది అనేటువంటి చూసినట్లయితే ఆల్ఫా అనమాట. సో ఆల్ఫా క్లిక్ చేశాను, ఆల్ఫా ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే ఇప్పుడు పామ్ ఫింగర్ డొమైన్ వచ్చింది చూడండి. ఫింగర్ డొమైన్ చేసేటువంటి వర్క్ ఏంటని అడుగుతుంది. ఫింగర్ డొమైన్ వచ్చింది ఇక్కడ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ద డైవలెంట్ మెటల్ అయాన్స్ ఇన్ ద బైండింగ్ పాకెట్. మోర్ దెన్ వన్ ఆన్సర్ మే బీ కరెక్ట్ అనమాట. సో మెటల్ అయాన్స్ చేసేటువంటి పని ఏంటి అని అడుగుతున్నారు. సో హెల్పింగ్ టు డీ ప్రోటీనేట్ ద 3' హైడ్రాక్సిల్ ఆఫ్ ద ప్రైమర్. సో అక్కడ అది ఆ వర్క్ చేస్తుంది ఖచ్చితంగా. సో మేబీ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. సో ఏ క్లిక్ చేశాను. అండ్ అటాక్ ఆఫ్ ఆల్ఫా ఫాస్ఫోరైల్ గ్రూప్, ఆల్ఫా ఫాస్ఫోరైల్ గ్రూప్ని అటాక్ చేస్తున్నాను, అది కరెక్ట్ ఆన్సర్ కాకపోవచ్చు. అండ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ బిట్వీన్ ది ఆర్ఎన్టీపీస్ డిఎన్టీపీస్, ఇది కూడా మెటల్ అయాన్ చేసేటువంటి పని కాదు. అలాగే కోఆర్డినేషన్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ ఆఫ్ ఫాస్ఫేట్ గ్రూప్. సో ఈ నెగిటివ్ ఛార్జెస్ నుంచి కోఆర్డినేట్ చేస్తున్నాను, మేబీ అది కరెక్ట్ అవ్వచ్చు. సో నేను డి ఆన్సర్ కూడా కరెక్ట్ చేస్తున్నాను, డి ఆన్సర్ కూడా కరెక్ట్ అవ్వచ్చు. అలాగే హోల్డింగ్ ది బేస్ పేర్స్ అనేటువంటిది, బేస్ పేర్ స్టాకింగ్ అనేటువంటిది ఫింగర్ డొమైన్లో చేసేటువంటి థైరోసిన్ చేసేటువంటి పని, కాబట్టి మెటల్ అయాన్ కాదు. కాబట్టి ఈ రాంగ్ ఆన్సరు, డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ అండ్ డి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. చెక్ ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకున్న తర్వాత మనం దీన్ని నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఏ అండ్ డి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్. సో రైట్, మనం చేసినటువంటి ఆన్సర్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ ఏం వస్తుందో. సో ఇక్కడ మనం చేసినటువంటి ఆన్సరు కరెక్ట్ ఆన్సర్ కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తున్నాం. సో ఫింగర్ డొమైన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఫింగర్ డొమైన్. ఫింగర్ డొమైన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అని అడుగుతున్నారు చూడండి. హెల్పింగ్ టు డీప్రోటినేట్ 3' హైడ్రాక్సిల్ గ్రూప్ ఆఫ్ ద ప్రైమర్. సో ఫింగర్ డొమైన్ 3' హైడ్రాక్సిల్ గ్రూప్ ప్రైమర్ని డీప్రోటినేట్ చేస్తుందని అన్నాం. మెటల్ అయాన్స్ ఉంటాయి అక్కడ. ఓకే రెండవది, హోల్డింగ్ ద బేస్ పేర్ ఇన్ ద ప్లేస్ త్రూ బేస్ స్టాకింగ్ ఇంటరాక్షన్స్ అన్నారు. హోల్డ్ చేయడానికి, బేస్ స్టాకింగ్ ఇంటరాక్షన్స్ హోల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది థైరోసిన్ ఎమైనో యాసిడ్. ఓకే అది బి కరెక్ట్ ఆన్సర్. స్టెబిలైజేషన్ ఆఫ్ ద పైరోఫాస్ఫేట్ త్రూ లైసిన్ ఆర్జినిన్ రెసిడ్యూస్.
ఇది ఫింగర్ డొమైన్ లో ఉన్నటువంటి అమోనియా యాసిడ్స్ సో సి కూడా కరెక్ట్ ఆన్సర్ రిపేర్ మెకానిజం ఆఫ్ బేస్ మిస్ మ్యాచ్ అది పామ్ డొమైన్ చేసేటువంటి పని అండ్ ఈ ఇంట్రడక్షన్ ఆఫ్ 90 డిగ్రీ టర్న్ ఇన్ ద టెంప్లేట్ స్టాండ్ ఇది కూడా ఫింగర్ డొమైన్ చేసేటువంటి పని కానీ అది ఆన్సర్ క్లిక్ చేయకుండా నేను ఆన్సర్ చెక్ చేస్తే ఇన్కరెక్ట్ అని వచ్చింది కాబట్టి ఈ కూడా కరెక్ట్ ఆన్సరు కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్ టిక్ చేశాను ఏ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్ టిక్ చేశాము సి కరెక్ట్ ఆన్సర్ టిక్ చేశాము డి కూడా రాంగ్ ఆన్సర్ ఈని కూడా టిక్ చేసినట్లయితే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి రెండు క్లిక్ చేశాను నేను కరెక్ట్ ఆన్సర్స్ ఏ అండ్ బి సో ఈని కూడా మనం రైట్ మార్క్ పెట్టి ఆన్సర్ చెక్ చేసి చూద్దాం ఒకసారి అప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుందన్నమాట సో ఈని కూడా ఒకసారి క్లిక్ చేద్దాం ఈ సెలెక్ట్ అవ్వట్లేదు తొందరగా ఏ ఏ బి సెలెక్ట్ చేశాను సి సెలెక్ట్ చేసి అండ్ ఈని సెలెక్ట్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఓకేనండి సో ఏ బి అండ్ ఈ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట ఓకే ఇక్కడ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది చూడండి ఓకే సో కాబట్టి ఈ విధంగా మనం దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వెళ్దాము నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఫింగర్ డొమైన్ ఫింగర్ డొమైన్ చేసేట ఫంక్షన్స్ ఏంటి ఓకే ఇప్పుడు ఆల్రెడీ సారీ ఇప్పుడు చేసినటువంటి ఫిఫ్త్ క్వశ్చన్ ఇది ఫిఫ్త్ క్వశ్చన్ మళ్ళీ అంటే రిపీట్ అయింది ఓకే సిక్స్త్ క్వశ్చన్కి వెళ్దాం ఫిఫ్త్ క్వశ్చన్ రిపీట్ అయింది సిక్స్త్ క్వశ్చన్కి వెళ్దాం విచ్ ఆఫ్ ద డొమైన్ ఆఫ్ ద డిఎన్ఏ పాలిమరేజ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీస్ ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ ఇంకా చెక్ అసలు పామ్ డొమైన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ సో హౌ ఈజ్ ద డిఎన్ఏ పాలిమరేజ్ ఏబుల్ టు రిమూవ్ ద మిస్ మ్యాచ్ బేస్ పేర్ వైల్ కీపింగ్ కరెక్ట్ బేస్ పేర్ ఓకే సో ఏ విధంగా డిఎన్ఏ పాలిమరేజ్ అనేటువంటిది మిస్ మ్యాచ్ బేస్ పేర్ రిమూవ్ చేస్తుంది కరెక్ట్ బేస్ పేర్ని అటాచ్ చేస్తుంది అనేటువంటిది సో అక్కడ రెండు మూడు ఆన్సర్స్ కరెక్ట్ అవ్వచ్చు మొత్తం ఐదు ఉన్నాయి ఐదు ఎట్లా ఒకసారి చూడండి రిప్లికేషన్ స్పీడ్ అప్ వెన్ ద మిస్ మ్యాచ్ బేస్ పేర్ ఆర్ యాడెడ్ మిస్ మ్యాచ్ బేస్ పేర్ యాడ్ అయినా రిప్లికేషన్ స్పీడ్ అప్ అవుతుంది అన్నారు కాబట్టి అది రాంగ్ ఆన్సర్ కరెక్ట్ కాదు మిస్ మ్యాచ్ బేస్ పేర్ వచ్చినప్పుడు రిప్లికేషన్ అంటే స్లో అయిపోతుంది రెండో చూడండి బి రిప్లికేషన్ స్లో వెన్ మిస్ మ్యాచ్ బేస్ పేర్ ఆర్ యాడెడ్ అది కరెక్ట్ ఆన్సర్ టిక్ పెట్టండి నెక్స్ట్ ఎక్సో న్యూక్లియేజ్ రేట్ ఫాస్టర్ దాన్ రిప్లికేషన్ రేట్ వైల్ మిస్ మ్యాచ్ బేస్ పేర్ ప్రజెంట్ అది కూడా కరెక్ట్ ఆన్సర్ ఎక్సో న్యూక్లియేజ్ రేట్ ఈజ్ స్లోయర్ దాన్ రిప్లికేషన్ రేట్ వెన్ ద మిస్ మ్యాచ్ బేస్ పేర్ ప్రజెంట్ అది రాంగ్ ఆన్సర్ ఎక్సో న్యూక్లియస్ సైట్ ఈజ్ ఏబుల్ టు స్పెసిఫికల్లీ రికగ్నైజ్ మిస్ మ్యాచ్ బేస్ పేర్ అనేటువంటిది సెలెక్ట్ చేశాను అది కరెక్ట్ ఆన్సర్ కాదు సో ఈ అనేటువంటిది కూడా రాంగ్ ఆన్సర్ అనమాట సో ఒకసారి మళ్ళీ ట్రై చేసి ఏ అండ్ బిని చూస్ చేసాము ఈని రిమూవ్ చేద్దాము ఈని ఇన్కరెక్ట్ కాబట్టి ఈని రిమూవ్ చేసేసి మనం ఆన్సర్ చెక్ చేసినట్లయితే మనకి ఇక్కడ విషయం తెలుస్తుంది సో ఈని రిమూవ్ చేసేద్దాము ఈని రిమూవ్ చేసేసి ఇక్కడ ఆన్సర్ చెక్ చేయండి ఒకసారి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సరే సో మనం ఈ ఎక్సర్సైజ్ ద్వారా ఏమవుతుంటే ఏది కరెక్ట్ ఆన్సరు ఏది రాంగ్ ఆన్సర్ అనేది మనం ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉండదు అనమాట ఓకే సో కమింగ్ టు ద కన్క్లూజన్ డిఎన్ఏ సింథసిస్ రిక్వైర్ డి యాంటీపీస్ అండ్ ప్రైమర్ అండ్ 3' హైడ్రాక్సిల్ గ్రూప్ ఆఫ్ ద ప్రైమర్ అటాక్స్ ఆల్ఫా పాస్పరైల్ గ్రూప్ ఆఫ్ ద డిఎన్టీపీస్ అండ్ పైరోపాస్పేట్ హైడ్రాక్సిస్ ప్రొవైడ్ ఎడిషనల్ ఫ్రీ ఎనర్జీ టు డ్రైవ్ ద రియాక్షన్ ఓకే నెక్స్ట్ సో ఇది డిఎన్ఏ పాలిమరేజ్ యొక్క ఎంజైము సో ఇక్కడ పామ్ డొమైన్ ఫింగర్ డొమైన్ థమ్ డొమైన్ ఉన్నాయి సో ఈ 3 డొమైన్స్ చేసేటువంటి వర్క్ ఏంటని మనకు తెలిసింది సో ఫింగర్ డొమైన్ అనేటువంటిది
ఇక్కడ పాస్పేట్ గ్రూప్ని హోల్డ్ చేసి ఉంచడానికి ఆర్జినిన్ లైసిన్ అమైనోసిస్ ఉపయోగపడతాయి, అలాగే థైరోసిన్ అమైనోసిస్ యూజ్ అవుతుంది. పామ్ డంబెల్ ఎక్సో న్యూక్లియస్ యాక్టివిటీ అండ్ యాక్టివ్ సైట్ డిఎన్ఏ పాలిమరేజేషన్ యొక్క యాక్టివ్ సైట్ కూడా పామ్ డంబెల్ ఉంటుంది. ఓకే, థమ్ డంబెల్ అనేటువంటిది ఏంటంటే మన డిఎన్ఏని డిసోసియేట్ అవ్వకుండా అలా హోల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది డిఎన్ఏ పాలిమరైజేషన్ సంబంధించినటువంటి వీడియో అండ్ యానిమేషన్. ఇది మనకి ఒక టెక్స్ట్ బుక్ యొక్క సోర్స్, ఇది బయోకెమిస్ట్రీ వైట్ అండ్ వైట్ అనే టెక్స్ట్ బుక్ సంబంధించిన సోర్స్ నుంచి మనం ఇది యానిమేషన్ తీసుకుని మీకు ఈ టాపిక్ చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ సో మన దగ్గర సిస్టమ్లో అవైలబుల్ ఉన్నది. ఓకేనండి, సో వెన్ మిస్ బేస్ బేస్ పేర్ ఈజ్ యాడెడ్ ద పామ్ డొమైన్ ఏం చేస్తున్నాను అది యానిమేషన్లో మళ్ళీ ఒక రివ్యూ చేయడం జరిగింది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో దీనికి సంబంధించినటువంటి ఇది యూట్యూబ్లో దీని యొక్క లింక్ నేను మీకు పెడుతున్నాను. సో దీన్ని మీరు ఒకటి రెండు సార్లు మీరు వీడియోని చూసి అర్థం చేసుకుంటారని తెలియజేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.